సార్ రీసెంట్ గా బుద్ధా వెంకన్న గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు చేసిన కామెంట్ చూస్తే తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ గారిని బహిష్కరించింది అని చెప్పేసి బయట పోటరీ అవుతుంది సార్. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన కామెంట్స్? నేను తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదని అంటున్నారు, మీ ఒపీనియన్ సార్ పైన? యాక్చువల్గా సంబంధం లేదు కదా, నిజంగా కూడా సంబంధం లేదు, అదే ఆయన చెప్పాడు. కాకపోతే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది సంబంధం ఉందా లేదా అనేది? లేదనేది అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా కూడా తెలుగుదేశం వాళ్ళకి మద్దతు ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. అట్లనే ఆయన అల్లు అర్జున్ లాగా నా ఫ్రెండ్ ఈయనని చెప్పి నానికో, నా ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళపు నేను వంశీకో అట్లా కూడా చేయలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ధైర్యం కూడా ఎన్టీఆర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆయనది వేరే సెన్సిటివ్ వ్యవహారం. ఏమాత్రం చేసినా వైసీపీ వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, దాంతో ఇతని మీద అటాక్ చేస్తారు తెలుగుదేశం క్యాంప్ అంతా. ఆ రకంగా అనవసరమైన పెంట తన సినిమాలకు అనవసరంగా ఇబ్బంది అవుతుంది. రేపొద్దు నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం, తన సినిమాలను ఆడించకుండా ఉండడం ట్రై చేయడం, ఒక హేట్రెడ్ తన మీద క్రియేట్ చేస్తారు. అందుకని సైలెంట్గా ఉంటే సరిపోతుందని ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటున్నాడు. అందుకని అతను ఇటు తెలుగుదేశం క్యాంప్ వైపు వెళ్ళలేదు, ఇటు వైసీపీ వైపు కూడా వెళ్లకుండా తటస్థంగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. నాకు తెలిసి చాలా మెచ్యూరిటీగా జూనియర్ ఎన్టీఆర్ బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడ అసలు నోరిప్పి ఏ రకమైన కామెంట్లు చేయడం కానీ ఏమీ చేయట్లేదు. అయినా కూడా వీళ్ళకి కోపంగా ఉంది. అంటే ఇప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో నువ్వు నా వైపు లేదంటే నువ్వు నా ఎనిమీనే అన్న ఇది వచ్చేసింది. నువ్వు ఉంటే నా వైపు ఉండాలి, నేను మధ్యలో ఉంటాను సార్, అటు పోను ఇటు పోను అంటే కుదరదు. నువ్వు అటున్న పో లేకపోతే నా వైపు ఉన్నారా, నువ్వు మధ్యలో ఉంటే కూడా నువ్వు అటువైపు ఉన్నట్టుగానే నేను లెక్కేసేస్తా అని వీడు అంటాడు, వాడే అంటాడు. సో మధ్యలో ఉండే వాళ్ళకి ఇద్దరి నుంచి దుబ్బులు అనమాట. సో దాని బదులు ఈ బాధపడించేలాగ ఏదో ఒక గ్రూప్లోకి వెళ్ళిపోదామని చాలామంది హాయిగా ఏదో ఒక గ్రూప్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ గ్రూప్ నిన్ను ఓన్ చేసుకుంటుంది, ఆ గ్రూపు తిడతా ఉంటుంది పర్వాలేదు ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ ఉంది. సో ఇది ఈ వాతావరణం వచ్చేసింది. ఎవరైనా బ్యాలెన్స్గా ఉంటాను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నా సొంత నిర్ణయాలతో నేను వెళ్తానంటే కుదరదు అనమాట. ఎవరైనా అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వీళ్ళు, మామూలు ఆర్డినరీ పీపుల్ ఎవరి వైపు ఉన్నా పెద్ద ఫరక్ ఏమి ఉండదు. కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కానీ నాన్ జర్నలిస్టులు కానీ ఎవరైనా కూడా ఏదో ఒక సైడ్ తీసుకోవడానికి కారణం వాళ్ళకి వేరే ఏమన్నా డబ్బులు ఇవ్వడము, పదవులు ఇవ్వడం, ఇంకోటి అవి కూడా ఉండొచ్చు. కానీ అన్నిటికంటే కూడా ఈ ప్రెజర్ అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. ఏదో ఒక గ్రూప్లో నువ్వు లేకుండా బతకలేవు, నువ్వు ఒక నీకు ఫ్రెండ్ సర్కిల్ అంతా ఒక గ్రూప్లో ఉంటుంది, నువ్వేమో వీళ్ళతో విభేదిస్తావు, మెల్లమెల్లగా నేను ఈ గ్రూపు దూరం పెట్టేస్తూ వస్తుంది. వాడు ఎనిమి మనకి ఎనిమి అని ప్రచారం చేస్తూ వస్తుంది. అవతలేమో ఆ గ్రూప్ నేను ఓన్ చేసుకోరు, యువతలేమో వీళ్ళు డిజోన్ చేసుకుంటారు. మధ్యలో ఏం చేయాలి వీళ్ళు? వీళ్ళకి అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక పనులు పడవచ్చు. ఒక తన సర్కిల్లో తనకు ఉండాలి కదా, ఒక మనిషి అంటే ఒక సర్కిల్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సర్కిల్ అనేది పార్టీ సర్కిల్ లాగా అయిపోయింది. అంటే సమాజమే పార్టీ సమాజంగా విడిపోయింది. నువ్వు వైసీపీ వైపున ఉండాలా, తెలుగుదేశం వైపున ఉండాలి, మధ్యలో ఉంటానంటే కుదరదు. సో ఇది ప్రాబ్లం. ఒకవేళ వైసీపీ వైపు ఉంటే తెలుగుదేశం వాళ్ళందరూ నేను బాయ్కాట్ చేస్తాను, నీతో సరిగా మాట్లాడరు, వీడు పేటిఎం డాగ్ అంటారు, ఇంకొకటి అంటారు, ఇంకొకటి అంటారు, ఇలా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు, ఎటువైపు వెళ్ళట్లేదు. అయితే మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు కొంత కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే బాలకృష్ణ అతనికి బెస్ట్ విషెస్ చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు, లోకేష్ మాత్రం చెప్పాడు. సో ఇది కావాలనే బాలకృష్ణ చంద్రబాబు లోకేష్ దగ్గర చెప్పించి తాము చెప్పకుండా ఒక ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు అనేది ఒకటి నడుస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ని మొన్నటి వరకు చంద్రబాబు ట్రై చేశాడు ఎన్నికల ముందు వరకు, ఎందుకంటే పెద్ద మన ఎన్టీ రామారావు శత జయంతి జరిపే ఉత్సవాలు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏమంటే మెల్లగా జూనియర్ ఎన్టీఆర్ని మన ఫోల్డ్కి తీసుకొచ్చి ప్రచారానికి వాడుకుందాం అనేది చంద్రబాబు ప్లాన్. ఆ ప్లాన్ అర్థమైన జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి మనం వెళ్ళినాక మన చేతిలో ఉండదు, వాళ్ళు ఎట్లంటే అట్లా వాడేస్తారు మనల్ని అని చెప్పి ముందుగానే హుషారైపోయి తన బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ చేర్చుకున్నానని చెప్పేసి ఎస్కేప్ అయిపోయాడు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతంగా ట్రోల్స్ అవన్నీ జరిగాయి, కానీ చంద్రబాబు కొంత ఆపాడు. ఎందుకంటే ఎన్నికలప్పుడు
మనం ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని యాంటీ చేసుకోవాలి, వాళ్ళందరూ మనకి యాంటీగా పనిచేస్తే రేపు ఇబ్బంది కదా అని చంద్రబాబు ఆలోచించి సైలెంట్ చేశాడు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కాబట్టి బుద్ధా వెంకన్న ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉన్నాడు కాబట్టి మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు, మా నాయకుడు లోకేషే అనేది. అంటే ఇది నిజంగా బుద్ధా వెంకన్న చెప్పాడా లేకపోతే చంద్రబాబే బుద్ధా వెంకన్న ద్వారా చెప్పించాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలామంది అనుకునేది ఏమంటే మన లోకేష్ని ప్రెసిడెంట్ చేయాలని నిన్న స్టేట్మెంట్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాకు సంబంధం లేదనే ఈరో స్టేట్మెంట్ కానీ, ఈ రెండు కూడా చంద్రబాబే బుద్ధా వెంకన్న ద్వారా చేయించాడు అనేది ఒక ఇది. ఇది మామూలుగానే చాలామంది పొలిటికల్ లీడర్స్ ఇలాంటివి గిమ్మిక్లు చేస్తుంటారు. అంటే తమకు కావాల్సిన దాన్ని ప్రజలు అడుగుతున్నట్టుగా ప్రజల డిమాండ్ మేరకు మేము చేస్తున్నాం అని చెప్పాలంటే ముందు ప్రజలు డిమాండ్ చేయాలి. ప్రజలంటే ఎవరు? వీళ్ళోళ్ళే. వీళ్ళోళ్ళని ప్రజలుగా క్రియేట్ చేసి వీళ్ళోళ్ళు డిమాండ్ చేస్తుంటే ప్రజల డిమాండ్ మేరకు మేము లోకేష్ని ప్రెసిడెంట్ చేస్తున్నాము. పార్టీ డిమాండు, పార్టీ నాయకత్వం, పార్టీ క్యాడరు అంతా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే నాకు లోకేష్ని ఏం ప్రెసిడెంట్ చేయాలని లేదు, కానీ పార్టీ ప్రజల కోరిక మేరకు నేను చేస్తున్నానని రేపు పొద్దున చెప్పచ్చు. మేబీ మనకు ఒకవేళ చంద్రబాబు కూటమి గెలిస్తే, చంద్రబాబు సీఎం అయితే అదే రోజు కానీ లేకపోతే ఇమీడియట్గా కానీ లోకేష్ని తెలుగుదేశం ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దీనికి ఒక ఇమీడియట్గా ఎందుకు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని డీల్ చేయాలంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసే అవకాశం రేపు కనబడుతుంది. ఎందుకంటే అటు మోడీ కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం కనబడుతుంది. మొన్న వచ్చిన సభల్లో కూడా మోడీ చూస్తే చంద్రబాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడా పవన్ కళ్యాణ్కి ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. విజిబుల్గా కనిపించేస్తుంది పవన్ కళ్యాణ్తో మాట్లాడిన పద్ధతి కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక రకంగా ఈ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ కుదిర్చాడనేది తాకు. పవన్ కళ్యాణే స్వయంగా కూడా చెప్పాడు, నేను ఈ పొత్తు కుదుర్చడానికి అనేక బాధలు పడ్డాను, హిమిలేట్ అయ్యాను, అవన్నీ కూడా ఓపెన్గానే చెప్పాడు. అంటే క్లియర్గా బీజేపీ పవన్ కళ్యాణ్ని భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అన్న ప్లాన్ చేస్తుంది. చంద్రబాబు మీద మనం కంప్లీట్గా డిపెండ్ కాకూడదు. అందుకే ఇప్పుడు ఒక వెర్షన్ ఏమి వినిపిస్తుందంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్కి రేపు క్యాబినెట్లో అసిస్టెంట్ మినిస్టర్ ర్యాంకు ఇద్దాము అనే ప్లాన్లో ఉన్నారు. అంటే అతన్ని తాము గ్రూమ్ చేసుకుంటే మనకు భవిష్యత్తులో పనికొస్తాడు, తమ కంట్రోల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ అన్న ఇది బీజేపీ నాయకుల్లో కనిపిస్తుంది. సో ఇక్కడేమవుతుందంటే రేపు పొద్దున్న కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ కూడా గెలిచి అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. లోకేష్కి ఇంతకుముందు లోకేష్ సకల శాఖ మంత్రిలాగా డీల్ చేయగలిగాడు 2014-19లో. ఇప్పుడు అలాంటి రోల్ ప్లే చేయాలంటే పవన్ కళ్యాణ్ అడ్డంకిగా ఉంటాడు. సో అందుకని ముందు నుంచి లోకేష్ని బిల్డప్ చేసుకుంటూ లోకేష్ని తెలుగుదేశం నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం తెలుగుదేశానికి ఉంటుంది. దీనికి ఎక్కడ ఎన్టీఆర్ వస్తాడు అని చెప్పి, లేదా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం అభిమానులుగా ఉన్న వాళ్ళే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులుగా ఉంటారు, అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు లోకేష్ సభల్లో, చంద్రబాబు సభల్లో కూడా జై ఎన్టీఆర్ అని ఇవి పెట్టుకోవడం ఇవన్నీ చూసాం మనం. అందుకని క్లియర్గా ఇప్పుడు పవన్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలుగుదేశంలోకి రాడు, అతన్ని మర్చిపోండి మీరు, మన నాయకుడు లోకేషే అనే క్లియర్ సిగ్నల్ కేడర్కి అంతా కూడా ఇవ్వడం కోసమే ఈ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు. సో ఎందుకంటే మొత్తం తెలుగుదేశం కేడర్ అంతా కూడా లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించాలి. సో జూనియర్ ఎన్టీఆర్ని మర్చిపోండి. చాలామంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తే తెలుగుదేశం మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పార్టీలో కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు కూడా గతంలో మాట్లాడారు. అందుకని వాళ్ళందరికీ ఒక మెసేజ్ వెళ్ళింది ఈరోజు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్గా పర్మనెంట్గా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు మీరు ఎత్తకండి.